ఇప్పుడు నువ్వు ఇదంతా తాగాలి, తీసుకో. ఇంద్ర బతికే ఉన్నాడంటే నాకెలా ఉందో మాటల్లో వర్ణించలేను హేమా. అక్క, ఇంద్ర చనిపోయాడని బావ చెప్పాడు కదూ, ఎందుకు అబద్ధం చెప్పాడు? చా, అబద్ధం కాదు, పొరపాటు. తనకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. ఆర్ యూ ష్యూర్? అదేంటి హీమా, బావ అబద్ధం ఎందుకు చెప్తాడు? తను చాలా మంచివాడు, నాకు చాలా హెల్ప్ చేశాడు, నన్ను ఎంత అర్థం చేసుకున్నాడో. ఇంద్ర ఆచూకీ కనుక్కోడానికి ఎంత శ్రమపడ్డాడో మీకెవరికీ తెలియదు. ఎక్కడో పొరపాటు జరిగింది అంతే. ఇంద్ర బతికే ఉన్నాడని తెలిస్తే తను కూడా ఎంత సంతోషిస్తాడో తెలుసా? కాలకటాలో ఉన్నాడన్నావుగా, ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నాడో బావ కనుక్కొని చెప్తాడు. నీకు పిచ్చి పెట్టడం డ్రామా కదూ, నువ్వు బావ కలిసి ఆడారు కదా. అవును, మరి బావ నీకు పిచ్చి వాళ్ళకు వేసే మందులు ఎందుకు వేశాడు? అవి విటమిన్ టాబ్లెట్స్ సీమా, నీకు చెప్పాను కదా, బావ అసలు టాబ్లెట్స్ మార్చేసి విటమిన్ టాబ్లెట్స్ పెట్టాడు. అవి విటమిన్ టాబ్లెట్స్ అయితే నీకెందుకంత మత్తుగా ఉంటుంది, రోజు ఎందుకలా నిద్రపోయా? ఆ విటమిన్ టాబ్లెట్స్ నాకు పడలేదు అంతే. కాదక్క, అవి విటమిన్ టాబ్లెట్స్ కావు, అందుకే నీకు అలా అనిపిస్తుంది. హిమా, చెప్తున్నాను కదా వినవా. నేను చెప్తున్నాను వినక్క. నువ్వు ఏ టాబ్లెట్స్ అయితే వేసుకున్నావో ఆ కవర్స్ నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించాను. అవి నిజంగా పిచ్చివాళ్ళు వేసుకునే మందులే. బావనీతో ఆ టాబ్లెట్స్ మార్చానని చెప్పాడు కానీ మార్చలేదు, అవి టాబ్లెట్స్ ఇచ్చాడు. ఎందుకని మార్చలేదా? పైగా నువ్వు వేసుకునే టాబ్లెట్లు కవర్లు గాని పేర్లు గాని నీకంట పడకూడదని ఇంట్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. వాట్? బావన్ నిన్ను డబుల్ క్రాస్ చేస్తున్నాడా, లేక పిచ్చిదానిలా యాక్ట్ చేయించి నిజంగా పిచ్చిదాన్ చేస్తున్నాడా? నో, అది నిజం కాదు. బావ అలాంటి వాడు కాదు, బావ చాలా మంచివాడు హిమా. కాదనుకుంటా అక్క, మంచివాళ్ళ నీతో నటిస్తూ మోసం చేస్తున్నాడు. చాలు హిమా, నువ్వు ఆలోచించుకో. Will you marry me?
నన్ను పెళ్లి చేసుకుంటావా? గాయత్రి, అంటే చేసుకోను. పెళ్లి కావాల్సింది ప్రేమ, జాలి కాదు. నేను జాలితో అడుగుతున్నా, నాకెవరు జాలి అక్కర్లేదో. నీకు ముందు నుంచి మాటలు ఎక్కువ. నేను జాలితో అడుగుతున్నానని ఎవరన్నారు? ఒకరు అనక్కర్లేదో, నాకు తెలుసు. తెలియదు, నీకేం తెలియదు. నువ్వు ఒక ఈడియట్వి. నీకు ఆరోగ్యం బాగలేదని ఇలా అడుగుతున్నాను అనుకుంటున్నావు కదా? కాదు. మరి ఐ లవ్ యు. నిజమా? నిజం. మరి మరి శ్రవంతి? శ్రవంతి నా కథం, నువ్వు నువ్వు నా భవిష్యత్తు. లేదు, నేను నమ్మనా. నువ్వు శ్రవంతి మీద కోపంతో అలా అంటున్నావు. విల్ యు షట్ అప్? నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీ వ్యక్తిత్వం అంటే చాలా గౌరవం. ఐ రియల్లీ లవ్ యు. నమ్మవేం? Believe me, Gayatri. I love you so much. I love you. సంతోషాన్ని ఇస్తుందంటే దీన్ని చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు గాయత్రి. ఐ లవ్ యూ టు. చనిపోయాడని బావ చెప్పాడు కదూ, ఎందుకు అబద్ధం చెప్పాడు? నువ్వు ఏ టాబ్లెట్స్ అయితే వేసుకున్నావో ఆ కవర్స్ నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించాను. అవి నిజంగా పిచ్చివాళ్ళు వేసుకునే మందులే. బావనీత ఆ టాబ్లెట్స్ మార్చానని చెప్పాడు, కానీ మార్చలేదు. అవి టాబ్లెట్స్ ఇచ్చాడు. ఎందుకని? పైగా నువ్వు వేసుకునే టాబ్లెట్లు కవర్లు గాని పేర్లు గాని నీ కంట పడకూడదని ఇంట్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. బలం కోసం డాక్టర్ గారు ఇచ్చారు. దేశం కాదు శ్రవంతి, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇంద్ర చచ్చిపోయాడు శ్రవంతి. నెమ్మదిగా అమ్మమ్మ. పుష్ప, ఆ ఫోన్ చూడు. హలో. హలో పుష్పమ్మ, నేను. నమస్కారం అండి, బాగున్నారా? శ్రవంతి అత్తగారి ఫోనుమ్మా. అలాగా? ఏం బాగుంటాం తల్లి, కోడలేని ఇల్లు కళావిహీనంగా ఉంది. అమ్మాయి ఎలా ఉంది? బానే ఉందండి. అంటే పిచ్చి తగ్గిందా? ఇంచుమించు తగ్గినట్టే. తగ్గినట్టేనా? మరైతే తను పంపేయచ్చు కదా, మీరొచ్చి దిగబెడతారా, నన్ను రమ్మంటారా?
స్రవంతిని పంపమంటుంది. ఇంచుమించు తగ్గినట్టే. తగ్గినట్టేనా? మరైతే తను పంపేయచ్చు కదా, మీరొచ్చి దిగబెడతారా, నన్ను రమ్మంటారా? స్రవంతిని పంపమంటుంది. అంటే అది తగ్గింది, కానీ కాస్త ఇంకా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కదండి. ఆ రెస్ట్ ఏదో ఇక్కడ తీసుకోవచ్చు కదా పుష్పమ్మ, మేమంతా లేవు, తనతో చాకరీ చేయిస్తామా ఏంటి? అప్పే, అలాని కాదండి, ఇప్పుడిప్పుడే తను సెటిల్ అవుతుంది. స్థలం మార్పు వల్ల అంతా మొదటికొస్తే కష్టం కదండి. నిజమే అనుకో, కానీ ఎంతసేపు మన కష్టం ఒకటే కాదు కదా మనం చూసుకోవాల్సింది, వాడి కష్టం కూడా గమనించాలి. పిచ్చని కొన్ని రోజులు, పుట్టింట్లో రెస్ట్ తీసుకుంటుందని కొన్ని రోజులు, ఇలా ఎన్నాళ్ళని భార్యని వదిలి ఒంటరి బతుకు బతుకుతాడు? ఒత్తిడి చేస్తుంది. వారం తర్వాత పంపిస్తామని చెప్పు. క్షమించాలి, ఇంకా వారం రోజులు అంతే, ఆ తర్వాత పంపిస్తాను. వారం తర్వాత అంటుంది, త్వరగా పంపించమని చెప్పు. బాగుంటుందిరా. అలాగే మరి, వారం తర్వాత తప్పకుండా పంపించండి, ఉంటాను. అమ్మాయిని అడిగినట్టు చెప్పు. అలాగే. ఎలా ఉందటమ్మా? పక్కనే నుంచి అంతా విన్నావుగా, మళ్ళీ అడుగుతావేంట్రా? మందులేసుకుంటుందా? తగ్గిందన్నారుగా, మానేసిందేమో. నేనే వెళ్ళి చూడాలి. వెల్కమ్ హోమ్. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసాను. ఇట్స్ గుడ్ టు బి బ్యాక్. కాసేపు ఇలా కూర్చుంటావా, రెస్ట్ తీసుకుంటావా? అడగకు, చాయ్స్ ఇచ్చావంటే రేపు పొద్దున్న దాకా ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్తుంటుంది. వెళ్ళి పడుకోమ్మా. పో జేమ్స్. పో జేమ్స్ కాదు, నువ్వు రెస్ట్ తీసుకుంటావని ప్రామిస్ చేస్తేనే నిన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాం. కరెక్ట్. సో స్ట్రైట్ గా నీ గదిలోకి వెళ్ళిపో. చలో చలో. వెరీ గుడ్. ఇప్పుడు మాట్లాడకుండా పడుకో. ఛాన్స్ దొరికిందని సరే, నీ సంగతి తర్వాత చెప్తాను. థాంక్స్. యూఆర్ వెల్కమ్. రాజేష్, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.